వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మియా గారికా. సో ఈరోజు యాక్చువల్గా అయితే నేను ఇంట్లో నా వీడియో షూట్ చేసిన తర్వాత తీస్తున్నాను అనమాట. సో దిస్ వీడియో ఇస్ గోనా బి రియలీ వెరీ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్. సో ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ఎండ్. అండ్ ఆల్సో ఈ వీడియో అండ్ ఏంటంటే లివింగ్ వితౌట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఫర్ 24 hours అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా ఉండడానికి. అండ్ ఈవెన్ ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ మీ టు డూ దాట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఇంట్రో గో సీ ద వీడియో. అండ్ ఐమ్ సో సారీ ఫర్ నాట్ అప్లోడింగ్ అ వీడియో టిల్ నౌ. యాక్చువల్లీ 2 weeks అయిపోయింది నేను వీడియో అప్లోడ్ చేయక. ఐ గెస్ ఒక వీడియో కూడా చేసి పెట్టాను, బట్ ఐ డి నాట్ అప్లోడ్ ఇట్ బికాజ్ నా ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలా హోంవర్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్, అసైన్మెంట్స్ ఉండే కాబట్టి ఐ వాజ్ సో బిజీ. బట్ ఐ థింక్ నౌ ఐ ట్రై డూయింగ్ వీడియోస్ అండ్ అప్లోడింగ్ దెమ్ ఆన్ టైమ్. సో యూ విల్ సీ మై వీడియో ఎవ్రీ వెనస్డే. బాయ్. ఓకేనా? టీవీ, ఫోన్, ఏ
ఉంటుంది. ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేయద్దు. ఉండాలి ఉండాలి, అట్లే ఉండాలి. ఓకే బేటా, విషయం మంచి కూడా ఎంత మంచిగా ఆడుకుంటుంది ఫోన్ లేకుండా. ఫోన్ పట్టుకోలేదు కదా, మంచిగా ఆడుకుంటుంది. మీరు కూడా అట్లా ఆడుకోండి, కిందికి వెళ్ళి షటిల్ బ్యాట్మెంట్ ఫస్ట్ టీవీ ఆఫ్ చేసేయండి, ఇంట్లో ఆడుకోండి, ఇండోర్ గేమ్స్ ఆడుకోండి. ఛాలెంజ్ కి రెడీ కండి. 24 అవర్స్ ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ముట్టద్దు అసలు. ఫ్రిడ్జ్, టీవీ, ఫోన్, మైక్రోవేవ్ ఏమి ఉండదు. లేదు, వండిందే తినాలి అంతే. గో అవుట్ అండ్ ప్లే. వెరీ గుడ్. సో అర్థమైంది కదా అండి వాళ్ళ ఛాలెంజ్, అదేంటంటే 24 అవర్స్ వితౌట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మేము ఉండాలన్నమాట. సో ఐ హోప్ దిస్ ఛాలెంజ్ వాస్ వెల్. సో మేము ముగ్గురం ఉండాలి, విషయంలాగా ఆడుకోండి. స్టార్ట్ ది ఛాలెంజ్. ఫస్ట్ మా ఫోన్లు, మా టీవీ రిమోట్ అన్ని గుంచుకోలేరు. సో ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ సో అందుకే మేము ఫస్ట్ ఇవి కొన్ని స్టిక్కర్స్ ఇవి అతికిద్దామని అనుకుంటున్నాం. మా ఫస్ట్ పని ఇదే. చలో విషు, కమ్ ఆన్ కమ్ ఆన్. బ్లూ కలర్ బటర్ ఫ్లై తీసుకున్నాను. వెరీ గుడ్. ఇట్లా ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలి, ఎప్పుడు కంప్యూటర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని కాకుండా ఇట్లా ఆడుకోవడం నేర్చుకోండి. ముట్టుకుంటే
మీద బ్లూ కలర్ చూపెట్టు మై రూమ్ రూమ్ టూర్ కావాలంటే ఒకటి ఇట్లా యూజ్ చేసుకోండి. ఇంకా నాదే మా అక్క రూమ్, ఇంకొకటి నాదే అనుకోండి. ఐ మీన్ ఈ రూమ్లో నేను ఉట్టిగా వేస్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన అనమాట, అది ఏదో కొత్త పదం అని వాడిన. సో ఎస్, ఏంటంటే కొంచెం పెయింటింగ్ చేసి దానికి అవన్నీ చేశాను, బట్
డోంట్ ఇగ్నోర్ ఆల్ దీస్ సౌండ్స్, పాలకూర, తోటకూర, సోయికూర అని కొన్ని సౌండ్స్ వస్తుంటాయి, ప్లీజ్ ఇగ్నోర్ దెమ్ బికాస్ మార్నింగ్ టైం అంటే ఇలానే ఉంటుంది. సో ఐ థింక్ అనవసరమైన ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసినాను. మంచి అసలు టైం అయితే రోజు ఇట్లా వెళ్ళిపోతుంది, ఇప్పుడేమో ఏం చెప్తాం. సో అందుకే నాకు నా హోంవర్క్ కూడా అయిపోయింది, ఏం చేద్దామంటే. సో ఇప్పుడు నేను ఒక మంచి పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను అన్నమాట, లైక్ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్. అండ్ మీకు ఒకటి చూపించాలి యాక్చువల్లీ, ప్లీజ్. ఇది మా చెల్లె చెయ్యి, దిస్ ఇస్ చిత్రూస్ హ్యాండ్ అండ్ దిస్ ఇస్ విషూస్ హ్యాండ్, బట్ ఇట్లా ఇట్లా అనేసింది. నెక్స్ట్ ఇవి నా ఆర్ట్స్, కొన్ని మండల ఆర్ట్స్, నా ఆర్ట్ బుక్ టూర్లో ఇది చూపించలేదు, సో అందుకే చూపిద్దామని. ఇక్కడ ఇంకొక ఫేస్ రావాలి, ఏదో ఇలానే బాగుంటుందని చూస్తాను. ఇది మా అక్కది, ఇది నాది, ఇది నాకు పర్పుల్ కలర్ ఇష్టమని నేను పర్పుల్ కలర్ తీసుకున్నాను, సిగారిక. అండ్ దిస్ ఇస్ చిత్రిత, విషు అప్పుడు చేయి పెట్టలేదు యాక్చువల్లీ. హర్షిత, గారిక అండ్ దిస్ ఇస్ చిత్రిత, ఇక్కడ పేర్లు కూడా రాస్తున్నాయి, ఉల్టా ఉన్నాయి. No mind, but now we are gonna do something really very cute, so let's start. అండ్ నేను కొన్ని చేశాను, లైక్ ఆల్రెడీ చెప్పాను మా ఫ్లగ్ పాయింట్స్కి పెయింట్ వేసాను అని, బట్ దాంట్లో కొన్ని డిజైన్స్ చేశాను అనమాట. ఆ డిజైన్స్ని మా కెమెరామ్యాన్ ఇప్పుడు మీకు చూపిస్తుంది, గో అండ్ సీ దట్. అప్పుడు నేను పేపర్ టెక్ పెట్టేసుకుంటాను. సో ఎస్, ఇందులో చూసినట్లయితే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, ప్రజెంట్ ఫిషెస్ వేసాను, లైక్ ఓషన్ టైప్లో చేశానమాట, కొంచెం సీ హార్సెస్, ఇంకా ఫిషెస్ అండ్ సమ్ స్మాల్ క్రీచర్స్, స్టార్ ఫిషెస్ అండ్ ఆల్. అండ్ దెన్ ఇంకొక దాంట్లో మీరు చూసుకున్నట్లయితే అది, అండ్ దెన్ ఇదేమో ఒక ఫ్లవర్స్ లైక్ వేసాను, లైక్ యెల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి కొంచెం మంచిగా ఫ్లవర్స్ ఉంటాయని చెప్పి అది వేసాను. సో నెక్స్ట్ టైం అయితే నాకని తెలియదు. ఇవి ఇంకా నా కొన్ని ఆర్ట్స్, మీరు ఆల్రెడీ చూసుంటారు నా ఇన్స్టాగ్రామ్లో లేకపోతే నా స్నాప్లో. ఇది మాత్రం నేను ఇంకా వేయలేదు, ఎందుకంటే మా అక్కేస్తా అన్నది, సో అందుకే మా అక్కకి వదిలేసాను. బట్ ఆమె ఎట్లాంటి ఆర్టిస్ట్, ఆమె ఒక ఆర్ట్ చూపిస్తాను నేను. సో ఎస్, ఇప్పుడైతే నా పెయింటింగ్ కూడా అయిపోయింది, ఏదో చాలాసేపు పడుతుంది అనుకుంటే ఇట్ వాజ్ జస్ట్ ఫినిష్డ్ ఇన్ 15 మినిట్స్. ఓ మై గాడ్, ఐ థింక్ ఐ గివ్ అప్, ఏది పెద్ద పెద్ద పని లేదు, ఏం పెద్ద పని కాదు, ఫోన్ లేకుండా ఉండడం అనుకున్నాం కదా. చిత్రు కిందికి వెళ్ళిపోయింది, విషు కూడా వెళ్ళిపోయింది, వాళ్ళు ఉంటేనన్నా కొంచెం టైం పాస్ అవుతుండే. బట్ తీరే నజరోనే దిల్ కా బట్ అన్నప్పుడల్లా ఈ పాట ఒకటే గుర్తొస్తుంది నాకు, బట్ మళ్ళీ బట్టే వచ్చింది. ఓకే, ఐ థింక్ ఐ గివ్ అప్ దిస్ ఛాలెంజ్, లేకపోతే మమ్మీని అడుగుదాం వేరేమైనా పని ఉందో అది చేద్దాం. బాయ్. ఒక ఆమె ఆర్ట్ చూపించామంటే వీడియో ఎండ్ చేసేసింది, ఎందుకో తెలియదు. బట్ ఎట్లా అంటే మా అక్కకి అసలు ఈ డ్రాయింగ్ అంటే అసలు అంత పెద్ద నాలెడ్జ్ లేదు, బట్ షీస్ లైక్ నాలాంటి ఆర్టిస్ట్లని అట్లా అడగద్దు అని. ఏదో అప్పుడప్పుడు ఒక్కొక్క డ్రాయింగ్ వస్తుంది, అంటే లైక్ అది కూడా పిచ్చి పిచ్చి డ్రాయింగ్స్, ప్లస్ బాగుంటాయి అవి, బట్ మళ్ళీ ఏమంటే ఆర్టిస్ట్లను అలా అడగద్దు అని ఉంటుంది. నెక్స్ట్ మా అక్క ఒకవేళ బయటికి వెళ్ళింది అనుకో, నేను మీకు మా అక్క ఆర్ట్ చూపిస్తాను. ఎస్, పేపర్ టేప్, బా ఇదే ప్రాబ్లమ్స్ పేపర్ టేప్. సిఎస్ పేపర్ టేప్ పెట్టుకోవడం అయిపోయింది, అండ్ దిస్ ఇస్ మై ఓన్ క్రియేషన్ అని నేను అనుకుంటున్నాను. సో ఎస్, ఫస్ట్ మనం బా మెజెంటాలో వైట్ కలుపుకోవాలి. ఇది నేను ఆల్రెడీ ఒక ఆర్ట్ చేశాను మొన్ననే,
లైక్ రికార్డ్ చేయలేదు. కొంచెం కొంచెం రికార్డ్ చేశాను, అది ఉంటే మీకు హైపర్ డ్రైవ్స్లో పెట్టేస్తాను పక్కన, బట్ కొంచెం కొంచెం రికార్డ్ చేశాను. ఇది మొన్నే చేశాను, ఇన్స్టాగ్రామ్లో ఐజీటీవీ పెడదాం అనుకున్నాను, బట్ అది ఇంకేదో అయింది, అది లైక్ ఫుల్ రాలేదు, అందుకే మళ్ళీ డిలీట్ చేసేసాను. సో ఎస్, మెజెంటాలో వైట్ కలుపుకోవాలి అండ్ బ్లూలో కూడా వైట్ కలుపుకోవాలి. మా అక్కేం చేస్తున్నా, మా అక్కకే తెలవాలి, నాకే తెలవాలి, మీరు మాత్రం చూడలేరు. కెమెరా ముందు ఒక వాటర్ డ్రాప్ పెడుతుంది, ఏమేమో చేస్తుంది. సో దాని తర్వాత లైట్ బ్లూ కావాలి, లేకపోతే డార్క్ బ్లూలో కూడా. అరే, అంటే రెయిన్ ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటున్నావా నువ్వు? సో ఎస్, దాని తర్వాత ఇలాంటి బ్లూ ఉంటే ఈ బ్లూ తీసుకోవచ్చు, లేకపోతే డార్క్ బ్లూలో వైట్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. చాలా మాట్లాడేస్తున్నాయి, మీరు చూడండి హైపర్లో. నెయిల్ పాలిష్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకు ఇంకొకటి దొరికింది. సో నేను మా మమ్మీకి ఏమైనా పని ఉందా అని అడిగితే ఏం లేదన్నది. ఐ గోట్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ అని తిననేను, ఐ కేర్ మై టీత్. సో ఈ చాక్లెట్స్ని నేను ఇప్పుడు కౌంట్ చేస్తాను అన్నమాట. ఆల్రెడీ కొన్ని చాక్లెట్స్ నేను వేసాను లైక్ బాక్స్లో, బట్ నౌ ఐఎమ్ గన్ కౌంట్ దీస్ చాక్లెట్స్. సో లెట్స్ కౌంట్. పెయింటింగ్ చేసిన తర్వాత ఐ డిసైడెడ్ టు కౌంట్ చాక్లెట్స్. సో ఐ వాస్ కౌంటింగ్ చాక్లెట్స్ అండ్ ఈటింగ్ టు, అండ్ మై మామ్ హెల్ప్ ఇన్ డూయింగ్ దిస్. సో నా పేరు రాసిందనమాట. సో ఐ అండ్ మై మామ్ డిడ్. చూడండి, ఇది నేనే చేసిన, మా మమ్మీ కూడా హెల్ప్ చేసింది నాకు, బట్ టైం పాస్ అవ్వట్లేదు. ఇట్ ఇస్ హాఫ్ డే, ఆల్మోస్ట్ హాఫ్ డే అయిపోయింది. ఇట్స్ 1:00 రైట్ నౌ అండ్ ఇంతలో కూడా లేదు. వాట్ ఐఎమ్ డూయింగ్, తిని టీవీ చూద్దామంటే ఏం చెప్తారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొంచెం చిల్ అవుదామని ఏదో ట్రై చేస్తున్నాను. ఇదైతే చూడండి, మనం నెక్స్ట్ అప్పుడు నేను ఐడియా ఆలోచిస్తాను. డి ఇస్ ఇది డాట్, ఇది డాట్ GOWRIKA కారిక. ఈరోజు సండే, సో నాకు చాలా బోర్ కొడుతుంది, ఏం చేయాలో అస్సలు అర్థం అవ్వట్లేదు. సో ఈరోజు సండే అని ఐ జస్ట్ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్, ఆర్ ఎల్స్ ఐ వుడెంట్ బికాస్ ఐ వుడ్ హ్యావ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ దెన్ బ్లా 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 బ్లా. దాని తర్వాత మా ఫ్రెండ్స్ కానీ కొంచెం కాల్స్ కానీ మెసేజెస్ కానీ లేకపోతే జూమ్ మీటింగ్ పెట్టుకుంటా మేము అందరం లిటరలీ ఆన్ సండేస్. దే ఆర్ సెండింగ్ మీ లింక్స్ ఆల్సో. ఐ కాంట్ డూ దాట్, ఐ కాంట్ గో అండ్ జాయిన్ ద జూమ్ మీటింగ్. బట్ ఐ థింక్ ఐ విల్. చాలామంది యూట్యూబర్స్ ఏదైతే నేను చూసానో, ఇప్పుడు కాదు దీనికన్నా ముందు నేను చూస్తే వాళ్ళేమో పండుకుంటుండే అనమాట లైక్ టైం పాస్ చేయడానికి, బట్ నేను రోజు అసలు పండుకోను. లైక్ ఓన్లీ నైట్ టైం పడుకుంటాను, పొద్దున్న చేసి స్నానం చేయగానే ఐ విల్ నాట్ స్లీప్ అగైన్. సో ఐ థింక్ దిస్ ఇస్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. పోయి మా మమ్మీని అడుగుదాం ఇంకేమైనా పని ఉంటే చెప్తుందేమో. ఇంట్లో బూజుంది, బూజు దులుపుదాం, కమాన్. ఎస్, నేనైతే బూజ్ దులిపేసిన, బట్ ఐ ఫర్గాట్ టు రికార్డ్ ద వీడియో. ఈవెన్ తినేటప్పుడు లైక్ నేను టీవీ చూసేసాను బై మిస్టేక్గా, లైక్ ఐ డి నాట్ రిమెంబర్. సో ఐ వాచ్ టీవీ అండ్ దెన్ కిందికి వెళ్ళడానికి ఐ యూజ్ ద లిఫ్ట్. సో ఐ థింక్ ఐ జస్ట్ లాస్ట్ దిస్ ఛాలెంజ్. బట్ నేను మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, ఏంటంటే మీరు ఫోన్కి మరీ అడిక్ట్ అయిపోకుండా చూసుకోండి, లైక్ నాలాగా, లైక్ నేను ఉండలేకపోయాను. బట్ అట్లీస్ట్ ఇలాంటి కొన్ని కొన్ని ఛాలెంజెస్ వల్ల అయినా మీరు చూడండి, చూసి మీరు కూడా ఒకరోజు ట్రై చేయండి లివింగ్ వితౌట్ ఫోన్స్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ వల్ల స్క్రీన్ని చూసి చాలామందికి ఐ సైట్ ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా అవుతున్నాయి. కాబట్టి అట్లీస్ట్ వీకెండ్స్ లైక్ సాటర్డేస్ అండ్ సండేస్ ట్రై డూయింగ్ దీస్ ఛాలెంజెస్, నాట్ ఫర్ 24 అవర్స్, బట్ కొంచెం సేపు డోంట్ యూజ్ యువర్ ఫోన్స్, డూ మెడిటేషన్, డూ సంథింగ్ విచ్ ఇస్ బీ వెరీ యూస్ఫుల్, డూ యోగా అండ్ ఆల్, లేకపోతే ఎంజాయ్ ద నేచర్, అలా చేయండి. బట్ ఫోన్స్ వాడకండి, ఫోన్సే కాదు ఏమి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయినా ఒక లిమిట్లో వాడండి, ఎక్కువ వాడకండి. సో ఎస్, దిస్ ఇస్ మై ఛాలెంజ్ ఫర్ టుడే. ఐ హోప్ ఐ డిడ్ ద ఛాలెంజ్ గుడ్, లైక్
నాకు తెలిసి నా అంతవరకు నేను ప్రయత్నం చేసినంత వరకు ఐఎమ్ సక్సెస్ఫుల్. సో ఐ హోప్ యూ ఆల్ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకన్. సో ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, లేకపోతే కమెంట్ చేయండి, డిఎం చేయండి. అండ్ దిస్ ఛాలెంజెస్ వాజ్ రిక్వెస్టెడ్ బై మెనీ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈవెన్ మై ఫ్రెండ్స్. సో ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.